నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్, నేను రఘునందన్. సో మొత్తానికి జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మొత్తానికి ఫలితాలు కూడా వెలువడే సమయం వచ్చేసింది. ఏదేమైనప్పటికీ కూడా హర్యానాలో ముఖ్యంగా ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ మూడవసారి అధికారం కైవసం చేసుకునే దిశగా పూర్తిగా దూసుకుపోతోందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఎందుకు మరి ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి అండ్ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి? పోనీ దగ్గర దగ్గరలో ఏదైనా ఎగ్జిట్ పోల్ చెప్పిందా అంటే అలా కూడా కాదు, అన్నీ కూడా అంచనాలు తప్పిపోయాయి. ఈ అంచనాలు తప్పిపోవడానికి గల కారణం ఏంటి? హర్యానాలో బీజేపీ గెలుపుకు గల కారణాలేంటి? మిగతా పార్టీల ఓటమికి గల కారణాలేంటి? మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా సమీకరణాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేక ఎలక్షన్స్ కిందనే మనం చూస్తూ వచ్చాం కాబట్టి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో మనతో పాటు ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రసాద్ పేకేటి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం రఘు గారు. యా, ఇదివరకు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా సార్ హర్యానా విషయంలో మీరు నిజానికి ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ మీరు ఆల్రెడీ ఆ రిజల్ట్ చెప్పారు హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా అని. సో ఎట్లా ప్రెడిక్ట్ చేయగలిగారు అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సమయం అదే. రఘునందన్ గారు, ఇక్కడ ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ మనం ప్యానెల్ డిస్కషన్ లో డెఫినెట్లీ మనము రిజల్ట్స్ వచ్చిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాం అండి అని నేను చెప్పాను ఆ రోజు. సో అప్పుడు యాక్చువల్లీ మీడియాలో మరి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తే నాకే అనిపించింది ఏంటి బీజేపీ సింగిల్ డిజిట్ అయినా క్రాస్ అవుతుందా అని. ఒక నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ మాత్రం నాకు ఏంటి సింగిల్ డిజిట్ క్రాస్ అవుతుందని ఒక భయం ఉంది ఎక్కడో. సరే చూద్దామని పొద్దున్న చూస్తున్నాను. చూసిన తర్వాత అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక 7-8 కారణాలు ఉన్నాయండి. సో ఇక్కడ మెయిన్ బీజేపీకి చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ఒక రిస్క్ చేశారు. అంటే ఖట్టర్ గారికి కొంచెం వ్యతిరేకత పెరుగుతోంది అన్న ఉద్దేశంలో, అంటే వాళ్ళకి ఏంటంటే ఈ న్యూ కమ్యూనల్ రైట్స్ కానీ అక్కడ ఫార్మర్ ప్రొటెస్ట్లు జరగడము, ఇంకోటి అగ్నివీరు ఇటువంటివి ఎవరైతే కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందని అర్థమైందో వాళ్ళు లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు సైని గారిని పెట్టారనమాట. సో వారు సైని కూడా ఒక మంచి బలమైన ఓబీసీస్ వాళ్ళు అక్కడ. సో అది ముఖ్యమైన కారణము. ఇంకోటి ఏంటంటే ఏవైతే తప్పిదాలు జరిగాయో కొన్ని సరిదిద్దుకునే పనుల్లో పడ్డారనమాట. మనకి ఇప్పుడు అగ్నివీరులో ఎవరికైతే ఉందో వాళ్ళకి జాబ్స్ లో ఒక 10% రిజర్వేషన్ ఇస్తాము, అది ఒకటి. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటే ఏంటంటే వాళ్ళ నెగిటివ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈ జాట్ అజిటేషన్లు అని చెప్పి లేకపోతే ఈ రిజర్వేషన్లు తీసేస్తారు, ఎప్పుడు ఏంటంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్ లేదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డిసిడెంట్స్ ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది అనమాట. సో జాట్ లీడర్ మొత్తం చేతి మొత్తం అంతా బాధ్యత అంతా హూడా ఫ్యామిలీకి పెట్టడంతో ఆ జాట్ లీడర్ వెళ్ళిపోయారు. అలాగే మనకి శైలజా, కుమార్ శైలజా గారు ఉంటారు, వారు చాలా స్ట్రాంగ్ దళిత్ లీడర్ ఆవిడ. మనకి యూనియన్ మినిస్టర్ కూడా చాలా కాలం వర్క్ చేశారు అనమాట. సో అక్కడ కూడా ఇంకోటి ఏమైంది, ఎవరు మాట్లాడిన అంశం ఏంటంటే INLD BSP అలయన్స్ ఫామ్ అయింది అనమాట. అంటే BSP వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసినా సరే BSPకి ఎంత లేదని ఒక 5-7% ఓట్ అయితే ఎప్పుడు ఉంటుందండి. ఇంకోటి INLD ఏంటి, వాళ్ళ జాట్ పార్టీ అనమాట, దేవీలాల్ వాళ్ళ పార్టీ అనమాట. అంటే వాళ్ళ కుమారులు వాళ్ళ మన వాళ్ళు స్థాపించిన పార్టీ. సో ఇవి రెండిట్లో ఇది చిన్న స్టేట్ ఎలక్షన్ ఏంటంటే ఎప్పుడు కానీ మెజారిటీ చాలా తక్కువలో ఉంటుంది, less than 10,000 ఓట్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఓట్లు చీల్డము, వీళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరిగిందో దాంతో ఏంటి బీజేపీ కూడా ఈసారి ఎప్పుడు వాళ్ళది క్యాంపెయినింగ్ మాత్రం చాలా బీభత్సంగా చేస్తారు. కానీ బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో. అంటే వీళ్ళొక సున్సు అని ఒక చైనీస్ మంగోలియన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు వీక్ గా లేకపోయినా వీక్ గా ఉన్నాము అని చూపించి ఒకసారి అటాక్ జరిగినప్పుడు తిరిగి వాళ్ళ మీద బీభత్సమైన అటాక్ చేయడం అనమాట. అటువంటి స్ట్రాటజీ ఫాలో అయినట్టు ఉన్నారు. అంటే మోదీ గారు 4-4 ర్యాలీలు చేశారన్నమాట. 14-19 చూసుకుంటే చాలా ఎక్కువ చేశారు, హర్యానాలో వారు చేసి చాలా తక్కువ. అందరికీ ఏంటంటే సరే వీళ్ళు వీక్ గా ఉన్నారు అనుకున్నారు, కానీ ఆన్ ద గ్రౌండ్ వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో అది ఇంకా వీళ్ళ ఓట్లు స్ప్లిట్ అవ్వడాలు అవన్నీ చూసుకోవడం కారణం. ఈ కారణం చేతనే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనకి ఇక్కడ బీజేపీ ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ తథ్యం వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నది అనమాట.
సో అది గురించి మనం వేచి చూడాలన్నమాట, ఇంకా ఎంతవరకు వస్తుంది అది వేఫర్ థిన్ మెజారిటీ అని. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకి 40 సీట్లే వచ్చాయి, జేజేపీతో అలయన్స్ పెట్టుకుని వాళ్ళు ఫామ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకే మెజారిటీ వచ్చే అవకాశం చాలా ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా తక్కువ పడినా సరే మిగతా ఇండిపెండెంట్లు వాళ్ళని కలుపుకుని, ఆ కందా ఒకళ్ళు, జిందాల్ వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కలుపుకుని వాళ్ళు ఫామ్ చేసేస్తారు గవర్నమెంట్. అందుగురించి పెద్ద కష్టమేం కాదు బీజేపీకి. సో అంటే ప్రసాద్ పైగెట్టి గారు, అంటే ఫైనల్గా మీరు ఒక మాట చెప్పండి, హర్యానా విషయానికి వస్తే బీజేపీ గెలుపునకు గల ముఖ్య కారణాల్లో దేనికి పెద్దపీట వేస్తారు? అంటే అక్కడ సుపరిపాలన, లేకపోతే పేద ప్రజల విషయాలు బాగోగులు చూసుకోవడమా, అండ్ మీరన్న రిజర్వేషన్స్ అండ్ జాట్ల విషయమా, లేకపోతే క్యాంపెయినింగా? అంటే ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఓకే ఓకే, సో వాళ్ళు గెలిచేస్తున్నాం అనుకున్నారు. ఏదో 99 సీట్లు లోక్సభలో వస్తే 100కి 99 అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో వీళ్ళు బీజేపీని సరే చాలా తక్కువ అంచనా వేశారు, వీళ్ళు కామ్ అయిపోయారు, వీళ్ళంతా డౌన్ అయిపోయారు అనుకున్నారు, కానీ ఆర్గనైజేషనల్లీ బీజేపీ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ అయితే దే కెనాట్ బీట్ మిగతా పార్టీలు అయితే. అదొకటి. ఇంకోటి ముఖ్యంగా ఇంకోటి చూడాలంటే జాట్ ఓట్లు అంటున్నారు, కానీ జాట్ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళని కలిస్తే వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే రామ్ రామ్ భాయ్, రామ్ జై శ్రీరామ్ అంటారు అనమాట. అంటే వాళ్ళకి రాముడు అంటే అంత గౌరవం. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ ఒక కామెంట్ అన్నారు, ఇది రామ్ జన్మభూమిలో జరిగింది, ఉట్టి గానా బజానానే తప్ప మిగతా ఏం లేదని. అది వాళ్ళు మనోభావాలు చాలా దెబ్బతింటాయి కదా. 100%. సో ఇటువంటి నాయకులు వీళ్ళకి మేమేంటి ఓట్ వేసేదన్న ఉద్దేశంతో పడాల్సిన జాట్ ఓట్లు కూడా పడలేదు వీళ్ళకి. సో అవి ఏంటంటే కొన్ని ఒక 7-8 ముఖ్య కారణాలు ఉన్నాయి అక్కడ. సో వీళ్ళు కూడా లోకీ క్యాంపెయిన్ చేశారు, లోకల్లీ క్యాండిడేట్స్, వాళ్ళ ద్వారా వాళ్ళ బూత్ మేనేజ్మెంట్, అది వీళ్ళకి బీజేపీకి బాగా కలిసి వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం సార్. అంటే జమ్మూ కాశ్మీర్ విషయాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్ చేసి చూద్దామా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ అని ఒకే అంశం కింద చూద్దామా? ఒకవేళ అట్లా చూస్తే, ఏ రకంగా చూస్తే, ఏ పార్టీని మనం ఇక్కడ ప్రిఫరబుల్గా తీసుకొని దానికి గెలుపున కారణాలు అయినాయి, లేకపోతే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండిందని ఎట్లా అనలైజ్ చేస్తాం? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇది ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ సార్. సో ఇది పెద్ద సర్ప్రైజ్ అయితే ఏం లేదు. కానీ ఏంటంటే మనకి జమ్మూ ప్రాంతంలో గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీ. గతంలో 27-28 సీట్లు వచ్చేవి, ఇప్పుడు 29 నుంచి 30-31 సీట్లు వస్తాయని అంచనా అనమాట. మనకు వస్తున్న ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే పీడిపి అంటే ఇంకా ఎక్స్ట్రీమిజం ఇంకా ప్రమోట్ చేసే పార్టీలు ఎవరు రాలేదు. అంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్న వాటిలలో ఉన్న విధవల్లో వాళ్ళు మంచివాళ్ళు అలా చెప్పుకోవచ్చు. సో ఆ పరంగా చూసుకుంటే ఇంకా బీజేపీకి వ్యతిరేకత మరి ఇంకా ఓట్లు ఎక్కడికి వెళ్తాయి, ఇక్కడికే వెళ్తాయి కదా. పీడిపీకి లాస్ట్ టైం వచ్చిన ఓట్ల సీట్ల కంటే చాలా తక్కువైంది. సో ఆ సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ కే వెళ్ళాయి. సో అందు గురించి ఏంటంటే కశ్మీర్ ప్రాంతంలో అది ఎక్స్పెక్టెడ్ రిజల్టే. సో కానీ ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఒక 35-37 వరకు వస్తాయి అనుకున్నారు, కానీ రాలేదు. అవి బహుశా కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్, అక్కడ బీజేపీకి కాకుండా కాంగ్రెస్ వెళ్ళి ఉండొచ్చేమో మరి అక్కడ ఓట్లు. సో కశ్మీరీ పండిట్లు బీజేపీకి కన్సాలిడేటెడ్ అయి వేస్తారు అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఈ మిగతా ఇండిపెండెంట్లు కానివ్వండి, గులాం నబీ ఆజాద్ గారు కానివ్వండి, వీళ్ళు ఇంకా ఓట్లు స్ప్లిట్ చేస్తారు అనుకున్నారు, కానీ అది కూడా అయినట్టు లేదనమాట. సో అందు గురించి అవన్నీ కన్సాలిడేషన్ అయ్యింది. బీజేపీకి వ్యతిరేకత అంటే ఈ ఆర్టికల్ 370 కశ్మీర్ లో ఇంకా వాళ్ళకి ఇది ఉంది. సో బీజేపీ ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత చేసినా సరే ఆ ఎఫర్ట్ సరిపోవటం లేదు. అంటే ఒకటి సార్ ప్రసాద్ గారు, ఇక్కడ రెండు అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, బీజేపీ కశ్మీర్లో ఎక్కువగా క్యాండిడేట్ని నిలబెట్టకపోవడం అనే అంశం కనుక పరిగణలోకి తీసుకుంటే, పీడీపీ ఏమైనా పుంజుకుంటే దాంతో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని అక్కడ ఫెయిల్ అయింది అనుకోవాలా, లేకపోతే అసలు క్యాండిడేట్ని నిలబెట్టుంటే నిజంగానే జమ్మూలో వచ్చినట్లుగా అటు కాశ్మీర్లో కూడా బీజేపీకి ఒక సానుకూలమైన అంశంగా ఉండేది అని అనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే బీజేపీ ఇస్ వెరీ క్లియర్ సార్, దే డోంట్ వాంట్ టు గో విత్ ద పీడీపీ.
ఓకే ఓకే సో దట్ దే ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎందుకంటే వాళ్ళు మరీ యాంటీ నేషనల్ ధోరణి. బీజేపీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ గులాం నబీ ఆజాద్ గారు కానివ్వండి, లేకపోతే అవామీ లీగ్ ఏదో ఉంది వాళ్ళ పార్టీ ఒకటి, లోన్ 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 వాళ్ళది, జేఎన్కే అవామీ లీగ్ ఏదో పార్టీ ఉందండి, అటువంటి ఇండిపెండెంట్ లో కొంచెం గెలిస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకుని మనం ఫామ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది ఏంటంటే వన్ సైడెడ్ కన్సల్టేషన్ అయింది అనమాట. ఎవరు ఇంజనీర్ రషీద్ కూడా ఏమైనా ఓట్లు స్ప్లిట్ చేస్తారేమో అనుకున్నారు, కానీ ఆయన కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించలేదు. సో ఆ విధంగా చూస్తే మరి వేర్పాటు వాదన తీవ్రంగా వాళ్ళు సమర్థించే వాళ్ళకు కూడా వాళ్ళు రిజెక్ట్ చేసినట్టే అయింది. సో కశ్మీర్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం గెలిచిందండి, ఫస్ట్ ముఖ్యమైనది. సో సరే, పార్టీలు ఎవరు గెలిచినా ఓటములు సహజము, అందరు అంగీకరించాల్సిందే, శిరస వహించాల్సిందే ప్రతి రాజకీయ నాయకులు. కానీ ఆ డెవలప్మెంట్ అవి చూసిన తర్వాత మరీ వేర్పాటు వాదము, లేకపోతే మీరు చూసుకుంటే పీడీపీ మెహబూబా ముఫ్తీ గారు వాళ్ళ ఏంటంటే మనకి ముస్లింస్ వ్యతిరేకత, లేకపోతే వాళ్ళ రిలీజియన్ అడ్డు పెట్టుకుని ఇంకా సీట్లు సంపాదించాలని హిజ్బుల్లా, అది కూడా షియా అతను, అతన్ని అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు హతమారుస్తే ఈవిడ క్యాంపెయినింగ్ ఆపేసి చేయడానికి ఏంటంటే ముఖ్య ఉద్దేశము. ఎంతో మంది ఇప్పుడు ఈ కశ్మీర్ లో వాళ్ళు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ముస్లింస్, వాళ్ళు పాపము దేశ సేవలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే అటువంటిప్పుడు వీళ్ళు ఎటువంటి సంఘీభావం చూపించలేదు. అటువంటి వ్యక్తి మనకి ఏం సంబంధం లేదు. మనం ఆ వీడియో కూడా చేసాం సార్, ఎందుకంటే ఎంత విధంగా రెచ్చగొడతామని చూస్తున్నాం. మనం ఆ వీడియో కూడా చేసాం యాక్చువల్లీ. ఎక్కడో లెబనాన్ లో ఎక్కడో హిజ్బుల్లా నస్రల్లా చనిపోతే ఇక్కడ బాధపడి కన్నీళ్లు గారుస్తున్నారు, కానీ బషీర్ అహ్మద్ అనే వ్యక్తి తాను జవాన్గా ఉండి ప్రాణాలు కోల్పోయిన సందర్భం, అతనికి మాత్రం ఏ గుర్తింపు లేదు అనేది మనం ఈ మాట్లాడుకున్న సందర్భం మన ఛానల్ ద్వారా. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నది. సో చూద్దాం అంటే ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి వీళ్ళు ఆర్టికల్ 370 తీసేస్తాము అవి చెప్పినప్పటికీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ అదేంటంటే ఇట్ ఇస్ యూనియన్ టెరిటరీ. అంటే ఇది ఎంత పని చేసిందండి, మీరు అన్న ప్రకారం ఆర్టికల్ 370 రీస్టోర్ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అంటూ వచ్చింది, ఉదరగొట్టింది. సో ఇది ఎంతవరకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే సార్, ఇప్పుడు ఈ సెంటిమెంట్ 70 నుంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్ లో ఎక్కిచ్చేసారు, మనము వీఆర్ వెరీ స్పెషల్ స్పెషల్. అంటే నేను జమ్మూ కాశ్మీర్ వాళ్ళని అయితే అసలు నాకు మిగతా వాళ్ళు ఈ ఆంధ్ర వాళ్ళు, లేకపోతే యూపీ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు వేరు, వాళ్ళు తక్కువ జాతి మనకంటే, మనం కాశ్మీరీలో మనం గొప్ప వాళ్ళము అన్న అది వాళ్ళ మైండ్ లో ఎక్కిచ్చేసారు అనమాట. వాళ్ళకి అది దిగి రావడానికి కొంచెం సమయం పడుతుంది. సో లేదు, మనం అందరం భారతీయులమే, మనం అందరం కలిసిమెలిసి ఉంటే మన అందరికీ మనకే మంచిది అన్న ఉద్దేశం దాంట్లో రావడానికి కొంచెం సమయం పడుతుంది, ఎస్పెషల్లీ కాశ్మీర్ వాళ్ళకి. జమ్మూ వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు వాళ్ళకి ఏం కావాలో. అంటే వాళ్ళు ఏం వన్ సైడెడ్ ఓట్ వేయలేదు. మీరు చూసుకుంటే కొన్ని 9 సీట్స్ కాంగ్రెస్ కు వచ్చినట్టున్నాయి, 9 మిగతా 5 సీట్స్ ఇండిపెండెన్స్ యొక్క వేసినట్టు ఉన్నారు. సో కొన్ని బీజేపీకి వచ్చాయి. సో అందుగురించి వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. కాశ్మీర్ లో వచ్చేసరికి ఇంకా మేము ఏదో గొప్ప వాళ్ళము, మేము చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అది కూడా నెమ్మదిగా దిగుతుంది, కొంచెం సమయం వేచి చూడాలన్నమాట. యా, ఓవరాల్ గా రెండింటి విషయంలో ఫైనల్ గా ఏం చెప్తారు ప్రసాద్ పైగెట్టి గారు? ఏ ఎలక్షన్ గానీ వన్ సైడెడ్ కాదండి ఎప్పుడు గానీ. ఎందుకంటే మనం లోక్సభలో ఏదైతే జరిగిందో మళ్ళీ అసెంబ్లీలో అలాగే జరుగుతుంది అంటే మనం మూర్ఖులం అయినట్టు, పప్పులో కాలేసినట్టు. ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదండి. సో వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా డీటెయిల్లో వెళ్ళి వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, ఏంటి నేను ఎక్కడ తప్పు పోతున్నాను, మేము చేస్తున్న శాంపుల్లో ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎవరిని ఎంచుకున్నాము, ఎటువంటి సర్వే వాళ్ళు చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళ గుణపాఠం అండి. న్యూస్ ఛానల్స్ చాలా మంది కూడా గుణపాఠాలే ఇవి. ఎందుకంటే మొత్తం ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీకి 240 సీట్లు వచ్చాయి థర్డ్ టర్మ్ లో, అది మనం ముఖ్యమైన విషయం. ఏదో వాళ్ళకి కాంగ్రెస్ ఏదో 100 99 సీట్లు వస్తే అది వాళ్ళు ఏదో నెంబర్ వన్ అని చూపించేసి, రాహుల్ గాంధీ ఏదో మొత్తం వరల్డ్ లీడర్ అయినట్టు ఆయన అమెరికాకి వెళ్ళి ఆయన కమెంట్లు చేయడము ఇవి అవి చేయడము, అవన్నీ ఇంకా అది కొంచెం తగ్గించాలి. సో మనకి రియాలిటీకి దగ్గర రావాలి. సో అందుగురించి ప్రతి ఒక్కళ్ళకి గుణపాఠమే అనమాట. బీజేపీకి కూడా చాలా మంచి గుణపాఠము ఏంటంటే, మనము ఎఫర్ట్స్ ఎప్పుడు మనము వదిలేయకూడదు. రిజల్ట్స్ వస్తే రాదు, మన ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూ పెట్టాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా
రిజల్ట్స్కి సంబంధించి ఒక అనాలిసిస్ తీసుకున్నాం ప్రసాద్ పేకేటి గారి దగ్గర. సో వారు అన్నట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అంటే ఎగ్జిట్ పోల్స్ సంస్థలకి ఇది నిజంగానే గుణపాఠం అని చెప్పాలి. అండ్ వారు అన్నట్లుగా నిజానికి మీడియా ఛానల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చాలా డిబేట్స్ పెట్టాయి, కానీ వాస్తవం మాత్రం చాలా మొత్తం రివర్స్లో ఉంది. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే విషయంలో దూసుకుపోతుంది. సో ఇప్పుడు ఏ ప్రశ్న ఎవరికి వేయాలనేది మీరే కామెంట్ చేయండి. అండ్ జమ్మూ కాశ్మీర్ సమీకరణాల గురించి కూడా మనం మాట్లాడడం కదా, వాటి గురించి కూడా కామెంట్ చేయండి. వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.